వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో విఆర్ఓలు పోరుబాటు పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సమాయత్తమవుతున్నారు. విఆర్ఓ వ్యవస్థ రద్దయి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉండాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్లో సమావేశమైన విఆర్ఓ సంఘాల నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. డిమాండ్ల సాధన కోసం జేఏసీగా ఏర్పడ్డారు. విఆర్ఓ వ్యవస్థ రద్దయి 22 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. విధి నిర్వహణలో చనిపోయిన దాదాపు 200 మంది విఆర్ఓల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం అమానుషమని అన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పే స్కేల్ అమలు, వారసులకు ఉద్యోగాలు, పదోన్నతులు కల్పించేందుకు జీవో జారీ చేయాలని విఆర్ఓ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ మేరకు సీసీఎల్ఏలో సమ్మె నోటీసు అందజేశారు.